ఉంటుంది. ఆహారం అందించే కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రాంతంలో ఉడిపిలో శ్రీ లక్ష్మీపతి స్వామి గారు వారు 20 సంవత్సరం ఉడిపి నుంచి పాదయాత్ర చేస్తూ లోక కళ్యాణంగా సర్వమాంగళ్యం అంటూ అంటే మంగళకరమైనటువంటి శుభాశిస్సులు ఉండాలని, భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని పాదయాత్ర చేసి సంవత్సరం కూడా మన ఇంటికి వారు భావన చేయడం జరిగింది. తిరిగి వాళ్ళ అదృష్టవశాత్తు ఉదయాన్నే స్వామివారు గుడూరుకి పావనం చేస్తూ తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ స్వామివారు గుడూరు వచ్చారు తెలిసింది. వారు మళ్ళీ ఇచ్చాపురం నుంచి తెలుగు ప్రాణంలో ఇక్కడ గుడూరు చేయడం జరిగింది. వారు సంపూర్ణమైనటువంటి ఆశస్సులు తీసుకుంటూ ఇవాటి రోజు కొంతమంది భక్తులకు కూడా ఇక్కడ వచ్చినటువంటి నిరాశలు కూడా వారి చేత ఆహారం కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ఇంచుమించుగా 25 రోజుల పై నుంచి వలస కార్మికులకి చేయడం కానివ్వండి, 89 రోజుల నుంచి గూడూరు పట్టణంలో అవసరమైన ఆహారం కానీ కారణంలో స్వామివారి ఆశస్సు కూడా మాకు కరోనా ప్రభావం ప్రపంచంలో లేకుండా స్వామి అనుగ్రహాన్ని గురించి తర్వాత అందరూ ఏబీపీ అందరూ